ధ్యానం చేయకపోతే, స్వాధ్యాయం లేకపోతే, సజ్జన సాంగత్యం లేకపోతే జీవితాంతం నిప్పుగానే ఉంటాము, అలానే చచ్చిపోతాము. పైకి వెళ్తాము, అక్కడంతా నిప్పులే ఉంటాయి, అక్కడ నివ్వులు ఉండదు పైలోకాల్లో. ఏమయ్యా నువ్వు ఎందుకు ధ్యానం చేయలేదు, ఎందుకు స్వాధ్యాయం చేయలేదు, ఎందుకు సజ్జన సాంగత్యం చేయలేదు అని అడుగుతారు. అక్కడ ఏదోనండి బద్ధకం వేసింది, వాడెవడో చేస్తాడు అనుకున్నాను అని ఎవడు రాలేదు అంటే, ఓకేనైనా వచ్చే జన్మలో మళ్ళీ వెళ్ళి ఈసారైనా అలా అనుకోకు. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని అనుకోకు. ఇది గుర్తుంచుకో, మేము చెప్పిన బాగా గుర్తుంచుకో. నీకు ఇక్కడ తెలిసింది అక్కడ తెలియాలంటే నువ్వు చక్కగా జాగ్రత్తగా ఎరుకతో మెలగాలి, నీ బుద్ధిని ఉపయోగించాలి, నీ సొంత బుద్ధిని ఉపయోగించాలి. పక్కవాడు చెప్పినట్టు చేయకు సినిమా. సబ్కా సున్ సక్తే హే పరంతు సబ్కా కిసీకా భీ నహీ కర్నా, అప్నా హీ కర్నా. హమ్ కిసీకా భీ నహీ సునేంగే ఔర్ అప్నా హీ కర్ బైఠేంగే, యే భీ ఠీక్ నహీ, ఔర్ సబ్కా సునేంగే సబ్కా కర్ బైఠేంగే వో భీ ఠీక్ నహీ. సబ్కా సున్నా అప్నా కర్నా. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎన్నో జన్మలు తీసుకుంటాం, సుమారు 400 జన్మలు. ప్రతిసారి ఇక్కడికి వచ్చి భూలోకానికి వచ్చినప్పుడల్లా వాడెవడో చేస్తాడు, వాడెవడో చేస్తాడు, తిరుపతి వెంకన్న చేస్తాడు, కాశీ నాథుడు చేస్తాడు, శివ మరి కైలాస పర్వతం ఉన్న శివుడు పరమేశ్వరుడు చేస్తాడు అంటే ఎవడు చేయడు. ఒక క్రికెట్ మ్యాచ్లో ఎంపైర్ రన్స్ ఇస్తాడా, అవుట్ చేస్తాడా? ఎంపైర్ చూస్తూ ఉంటాడు, నువ్వు అవుట్ అయితే అవుట్ అంటాడు, నువ్వు బౌండరీ కొడితే బౌండరీ అంటాడు. వాడు రన్స్ ఇవ్వడు, వాడు నిన్ను అవుట్ చేయడు, నీ ఆట నువ్వు ఆడుకోవాలి.